హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్లో వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్కు సంబంధించి 135 పోస్టుల గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు పీజీడీ టీచర్స్, టీజీడీ టీచర్స్, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్కు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అదేవిధంగా విద్యా అర్హత కూడా తక్కువ ఇవ్వడం జరిగింది. అందుకోసమని ఈ పోస్టుల గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఎవరైనా పీజీడీ టీజీటీకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్లో వచ్చి మొత్తం 2300కు పైగా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు అవసరం ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 135 మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 135 పోస్టుల గురించి మనం ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం. అయితే ఇక్కడ చూసినట్లయితే విభాగాల వారిగా మీరు అక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని గమనించినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంటర్ ఏదైనా ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అంటే ఒకసారి ట్రై చేయండి డిప్లొమా వాళ్ళు, ఎందుకంటే డిప్లొమా గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ. 10+ మనకు సీనియర్ సెకండరీ గురించి మాత్రం ఇవ్వడం జరిగింది ప్లస్ టూ కాగా. అందుకోసమని డిప్లొమా వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్లై అయితే అప్లై అవుతుంది, లేకపోతే వదిలేయండి అనమాట. అయితే ఇక్కడ మనకు మినిమం స్పీడ్ అంటే ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో టైప్ చేయగలుగుతాం అనుకుంటే 30 పదాలు నిమిషానికి టైప్ చేయగలడం రావాలి. ఒకవేళ మేము హిందీలో టైప్ చేస్తామని అంటే మాకు 25 పదాలు అయితే టైప్ చేయగలడం వచ్చి ఉండాలన్నమాట. ఈ టైపింగ్ అనేది తప్పకుండా నేర్చుకోండి. ఏంటంటే చాలా వరకు మనకు ఇంటర్ చేసిన వాళ్ళకు డిగ్రీ చేసిన వాళ్ళకు వచ్చే నోటిఫికేషన్లో టైపింగ్ అయితే తప్పకుండా అడుగుతున్నారండి. అందుకోసమని టైపింగ్ అయితే రోజుకు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఉద్యోగాలు వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాండిడేట్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఉద్యోగం ఇచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది, మన సొంత రాష్ట్రంలో కూడా ఉద్యోగం పొందొచ్చు అనమాట. అయితే ఇక్కడ మాకు ఏజ్ కనుక చూసినట్లయితే ఏజ్ వచ్చేసి మనకు 27 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 18 మినిమం, 27 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు దాటిపోయింది అనుకున్నా కూడా మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక శాలరీ కనుక చూసినట్లయితే 19,900 నుండి 63,200 అంటే మనకి ఇనిషియల్గా వచ్చేసి 25,000 రూపాయల వరకు అయితే శాలరీ రావడం జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, 26 అని పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. మనకి 26 మీరు అప్లై చేసుకునేటప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట పోస్ట్ కోడ్ ఏంటంటే. మనకు తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఎగ్జామినేషన్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఓన్ స్టేట్స్లోనే ఉండడం జరుగుతుంది. మనకు విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్ రెండు స్టేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ రెండింటిలో పెట్టుకొని ఏదైనా ఒకదాన్ని రాసుకోవచ్చు అనమాట. మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ హైదరాబాద్, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో వచ్చేసి విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా పెట్టుకొని రాసుకోవచ్చు, మీకు కావాలంటే వేరే ప్లేస్లో అయినా పెట్టుకొని రాసుకోవచ్చు అనమాట. తర్వాత కనుక చూసినట్లయితే ఎగ్జామినేషన్ సిలబస్ ఇవ్వడం జరిగింది. మాకు ఎగ్జామినేషన్ పెడదామని చెప్పాం కదా, ఎగ్జామినేషన్ సిలబస్ ఏమి ఉంటుందంటే ఇక్కడ చూడవచ్చు. రీజనింగ్ అబిలిటీ 4-5 పార్ట్లు ఇవ్వడం జరిగింది అనమాట. రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ ఇవన్నింటి కూడా 120 క్వశ్చన్లు 120 మార్కులకు ఇవ్వడం జరిగింది. 2 గంటల టైం మాత్రమే ఇచ్చారు, అంటే ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే టైం కేటాయించడం జరిగింది. సీక్వెన్స్గా ఇవ్వడం జరిగింది. అందుకోసమని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఈజీ అయితే ఉంటుందో దాన్ని క్లియర్ చేసి తర్వాత మీకు టఫ్గా ఉన్న పార్ట్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు సపరేట్ టైమింగ్ అయితే ఏమీ లేదు, అన్నింటి కలిపి 120 నిమిషాలు అయితే కేటాయించడం జరిగింది. రీజనింగ్ అబిలిటీ నుండి 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్లు 25 మార్కులు, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ నుండి 30 క్వశ్చన్లు 30 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసినట్లయితే ఈ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 1000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే అందరూ పే చేయాలని అంటే మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, మిగతా క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫీజు మాత్రం ఒక్కటి ఎక్కువ ఇవ్వడం జరిగింది, 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో అని చెప్పొచ్చు. అయితే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చేసుకోండి, వద్దు అనుకునే వాళ్ళు అయితే వదిలేసుకోండి ఫ్రెండ్స్. మనకు అప్లికేషన్ ఎప్పుడు ఉంటుందనంటే 10 జూలై నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ కాగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 9 ఆగస్టు 2019 వరకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10 జూలై వరకు ఇవ్వడం జరిగిందనమాట. సారీ అండి, లాస్ట్ డేట్ వచ్చేసి 12 ఆగస్టు వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామనంటే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. 5 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరుగుతుంది, అంటే ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది అనమాట. 10 డేస్ అనమాట ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్గా అని కాదు. అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి, 1000 రూపాయలు ఎక్కువగా అవుతుందని అనుకుంటే ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలే కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.